ఏమా సేమంత ఆడాడు అయిపోయిందా? అయిపోయింది అన్న. దా ముందు ఫోన్ చేయి. రా రా వస్తాను. వన్ మినిట్. ఫోన్ చూడు. బంగారాజు. హలో మామయ్య. ఏరా చెప్పు. మీకో విషయం చెప్పాలి. ఏంట్రా? ఇప్పటి వరకు నాగలక్ష్మి కూడా చెప్పలేదు. ముందు మీకే చెప్తున్నా మామయ్య, నేను తన్ని ప్రేమిస్తున్నాను. మీకు ఇష్టమైతే తన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఇంతకాలం మీరు నా గురించి ఏమైనా అనుకుని ఉండొచ్చు, కానీ మీకు మాట ఇస్తున్నా మామయ్య, మా అమ్మ నాన్నమ్మ బతుకుంటే వాళ్ళని ఎలా చూసుకునేవాడినో అంతకంటే ఎక్కువ ప్రేమగా మీ కూతుర్ని చూసుకుంటా. మీ కూతుర్ని నాకు ఇవ్వండి మామయ్య. నేను నీతో మళ్ళీ మాట్లాడతానరా. సరే మామయ్య. ఏమంటావమ్మా? ఇంతకన్నా ప్రేమించేవాడిని నువ్వు తీసుకురాగలవా? వెళ్ళు తొందరగా వచ్చా ఫోన్ చేద్దాం. అసలు మీ ఇద్దరికి ప్రేమ ఏంట్రా? నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడే మీ నాన్నతో మాట్లాడుతున్నా. ఆ బా యా, వీళ్ళిద్దరూ ప్రేమ పెళ్లి అనే షాక్లు ఇచ్చేస్తున్నారు. యు మీన్ లవ్? పెళ్లి చేయాలైతే ఎప్పుడు పెళ్లి? వచ్చే నెల 15 లోపు చేయాలి, ఎందుకంటే ఇద్దరు కలిసి అభిషేకం చేయాలి కదా. వాట్? నెక్స్ట్ మంత్ 15th? దానికోసమే ప్రేమలో పడ్డారేమో తెలియట్లేదు. నువ్వు ఎప్పుడు ఇండియా వస్తున్నావు మరి? ఐ కాంట్ కమ్, టూ మెనీ సర్జరీస్. ఒక పని చేయి రమేష్, వాళ్ళిద్దరికి పెళ్లి చేసి యుఎస్కి హనీమూన్కి పంపించేసి 3 నెలలు నాతోనే ఉంటారు. ఓకే, ఐ హావ్ టు డూ ఎ ప్రొసీజర్ నౌ. ఓకే బాయ్. అరే మళ్ళీ ఎవడరా బాబు మీ నాన్న? పెళ్లికి రమ్మంటే లేదు, అపాయింట్మెంట్లు ఉన్నాయి. హనీమూన్కి అమెరికా పంపించమంటాడేంటి? పర్లేదు మామయ్య, నాన్న గురించి తెలిసిందే కదా, ఆయన అక్కడ కార్డియాలజిస్ట్ కదా, సర్జరీస్లో బిజీగా ఉంటారు. మీరు ముహూర్తం పెట్టించండి, మేమిద్దరం వెళ్ళి తర్వాత కలుస్తాం, అదే బెటర్. అంతే అంటావా? బతుకుంటే ఈ పెళ్లి ఎంత అడావిడిగా చేసేదాన్ని బంగారం. ఇప్పుడేం పోయిందే, నువ్వు ఆడవాళ్ళతో తిరుగు, నేను మొగాళ్ళతో తిరుగుతాను, హడావిడి అంతా మందే. రా, ఎట్టకేళ్ళకి బంగారాజు పెళ్ళి అయిపోతుందిరా. తిరుగు తగలడ్డారే. మీరేంట్రా పెళ్లి కింద ప్లేసుకొని వెళ్ళవయ్యా? ఊర్లో పెళ్లికి ఇంత ఆనందం ఏంట్రా? ఆనందం మాకపోతే ఇంకెవరికండి? ఎంతకాలం బిక్ బిక్ మాట బతకలేదండి, ఈ రోజుతో మాకు విముక్తి లభించిందండి. మా ఇంట్లో పెళ్లి ఇలా చేస్తాం సార్. పందిళ్ళు గానీ, భోజనాలు గానీ, స్వీట్లు గానీ, ఆటలు గానీ, అంటలు గానీ. చూసావా, వీళ్ళందరూ పెళ్లి కావాలని ఎంత బలంగా కోరుకుంటున్నారో. అంతకంటే బలంగా ఈ పెళ్లి ఆగిపోవాలని వాళ్ళ కూతుర్లు కోరుకుంటున్నారు. వీళ్ళ బిచ్చింగ్స్ ఉన్నంత వరకు ఈ పెళ్లి ఆగదు. బిచ్చింగ్స్ కాదయ్యా, బ్లెస్సింగ్స్. నేను చెప్పింది అదే. అయితే నీకు నా బిచ్చింగ్స్. థ్యాంక్ యూ. కుంభాలు కుంభాలుగా తినండి. దాటుపాలెం మ్యాచ్ గురించి వెండపే గారు చూడండి, ఇదే మొదటిసారి. పెద్దమా పెళ్ళికి తప్పకుండా రావాలి. నేను రాకుండా ఎలారా? ఎరా ఏంటి సంగతులు? రే నైట్ మన వాళ్ళందరికి మంచి పార్టీ ప్లాన్ చేశాను, తప్పకుండా రావాలి. రే పెళ్ళి అయిపోయే వరకు నువ్వు నాతోనే ఉండాలి, సరేనా? తప్పకుండా రా. సరేరా, బాయ్. అది బాయ్. ఏంటలా చూస్తున్నావు? ఆ కుక్కల్ని చూడు, వాటి ప్రవర్తన ఎందుకలా ఉంది?
వాడికి పెళ్ళైపోతుందని నేనంటుంటే నువ్వు కుక్కల ప్రవర్తన మీద రీసెర్చ్ చేస్తావేంటి? బుద్ధి లేదా నీకో? వాడి వెనక ఏదో ఉంది, ఏదో శక్తి వాడిని నడిపిస్తుంది. ఏమీ లేదు, వేదవ చాదస్తము. నువ్వు నమ్మట్లేదు కదా? వాడొచ్చాడు, బంగారాజు ఆత్మ వచ్చింది, నాకు తెలుస్తుంది. ఇరవై నాలుగు ఏళ్ల ఎదురుచూపుకి ఈ రోజు ఫలితం దక్కింది. ఏం మాట్లాడుతున్నావు నాన్నా? నిజం, ఎవరు నమ్మలేని నిజం. ఓ ఆత్మ ప్రతి 24 సంవత్సరాలకి మన ఊళ్ళో జరిగే రుద్రాభిషేకం సమయంలో వస్తుందంటే నమ్ముతావా? వాడి కొడుకు శరీరంలోకి వెళ్లే శక్తి ఆత్మకుందంటే నమ్ముతావా? ఆత్మే నా తాతని తండ్రిని చంపిద్దంటే నమ్ముతావా? నేనే సాక్ష్యం, కళ్ళారా ఆత్మని చూసిన వాడిని. వాడి చేతిలో చావ అంచుల వరకు వెళ్ళి వచ్చిన వాడిని. వాడి కళ్ళ ముందే వాడి కుటుంబాన్ని కసి తీర చంపాలని దీక్ష పూలిన వాడిని. ఆత్మ మీద ప్రతీకారంతో తాంత్రికం నేర్చుకున్న వాడిని. నీకు ఆత్మ చూపిస్తా పదా. నీకేమైంది బుజ్జి? మూడు లేదు మాస్టరు. నీ మూడికి ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పమంటావు? చేస్తున్నది మీకు కనిపిస్తున్న చిన్న బంగారాజు కాదు.
వాడి లోపలున్న పెద్ద బంగారాజు ఆత్మ. ఏం జరుగుతుంది ఇక్కడ? నా మనవణ్ణి ఎవరు చంపాలనుకుంటున్నారు? తుది ఘట్టం నిర్విఘ్నంగా సాగాలి. శివోహం.